తొలగించు భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించు భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని టైంలో మనం ఉన్నాము, మరి వీరిని మనం దేవుని వైపు ఏ విధంగా ఆకర్షించగలం అని మీరు అనుకుంటున్నారు? నిజమే సిస్టర్, దేవుణ్ణి వైపు ఆకర్షించడం అనేది చాలా ఛాలెంజ్. ముఖ్యంగా ఏమనొస్తుంది, నేను ఎప్పుడు చాలామంది సేవకులు పెద్ద పెద్దవారు అడుగుతూ ఉంటారు, అసలు మీ యూత్ మినిస్ట్రీ ఎలా చేస్తున్నారండి, మా చర్చ్లో ఎవ్రీ వీక్ యూత్ మీటింగ్ పెట్టడం మాకు చాలా కష్టంగా ఉంది, చిన్న 30 మంది యవనస్తులతోనే మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలుగా మీరు యూత్ మినిస్ట్రీ మీరు ఎలా చేస్తున్నారు? యవనస్తుల్ని ఆకర్షించడం దేవుడు చేయాల్సిందే తప్ప మన వల్ల ఏది కాదు. దేవుణ్ణి వారు తెలుసుకునేలాగా ప్రయత్నం మనం చేయటమే. వాక్యాన్ని సరైన రీతిలో, వారికి ఇష్టమయ్యే రీతిలో వాక్యాన్ని వాక్యంగా వారికి అందిస్తే తప్పకుండా వారిలో వాక్యం పనిచేస్తారు. అలాగే ఇంకా పలు విధాలుగా వారికి గేమ్స్ అని, అలాగే వర్షిప్ అని, అలాగే వారికి 1-to-1 మనం వ్యక్తిగతంగా వారితో మాట్లాడటం ద్వారా, అలాగే వారితో స్పెండ్ చేయడం ద్వారా, అలాగే ఇంకా బైబిల్ స్టడీస్ పెట్టడం ద్వారా, ఇంకా క్యాంప్స్ పెట్టడం ద్వారా మనం వారిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా యవనస్తుల్ని తప్పకుండా ఇంట్రెస్ట్ కలిగించాలి. ఈ రీతిగా ఇంట్రెస్ట్ కలిగిస్తే తప్పకుండా యవనస్తులు మరి దేవుని వైపు ఆకర్షింపబడతారని నేను అనుకుంటున్నాను.
మరి ప్రతి ఒక్క సంఘము ఆ విధంగా తయారవ్వాలి, ప్రతి ఒక్క సంఘంలోని యవనస్తులు ఆ విధంగా దేవుని కోసం వారి జీవితాలు సమర్పించాలని మా ప్రయత్నం అయ్యింది, మా ఆశ అయ్యింది, మా విజన్ అయ్యింది. మంచిది బ్రదర్, మరి ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు మీరు ఎన్నో సంఘాలను మీరు దర్శించారు, సుమారు ఎన్ని సంఘాలు మీరు దర్శించుంటారు ఇప్పటికి? చెప్పాలంటే మరి సుమారు అట్లీస్ట్ 500 చర్చెస్ అయినా నేను గత 9 సంవత్సరాలుగా దర్శించాను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని గ్రామాలు, ఎన్ని సిటీస్ మీరు కవర్ చేశారు, ఎన్ని ప్రదేశాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు ఒకసారి మాకు చెప్పగలరా? సుమారుగా 200 సిటీస్ అండ్ టౌన్స్ లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే 120 విలేజెస్ ఇప్పటి వరకు మరి సేవా పరిచర్యలో కవర్ చేయడానికి, మరి సువార్త ద్వారా వెళ్ళటానికి, ఆ గ్రామాలని దర్శించడానికి దేవుడు సహాయం చేశారు. చాలా సంఘాలు ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ మమ్మల్ని ఎంతో చేర్చుకుంటారు. మరి సంఘాలు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తారు, అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘాలలో మరి యవనస్తుల పరిచర్య ఏ విధంగా ఉందని, మీరు ఆ స్థాయి ఏ విధంగా ఉందని మీ అభిప్రాయం? నా యొక్క అబ్జర్వేషన్ లో నేను గమనించింది ఏంటంటే, చర్చెస్ లో యవనస్తుల పరిచర్య ఇట్స్ ఏ హైలీ నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ అని నేను చెప్పగలను. సండే స్కూల్ కూడా చాలా బాగా జరుగుతుంది, అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ బాగా జరుగుతుంది, ఉమెన్ మినిస్ట్రీ బాగా జరుగుతుంది, మెన్స్ కూడా మినిస్ట్రీ జరుగుతుంది. అన్ని విధాలుగా మనం ఆలోచిస్తున్నాం కానీ ఒకటి బాగా ఒకటి కనిపించదు, నెగ్లెక్ట్ అవుతున్న మినిస్ట్రీ ఏంటంటే చర్చెస్లో సార్వత్రిక సంఘంలో మాట్లాడుతున్నాను. అంటే సంఘ అన్ని సంఘాల్లో జనరల్గా మనం చూస్తే యూత్ మినిస్ట్రీ బాగా నెగ్లెక్ట్ అవుతుంది. చాలా ప్రాముఖ్యమైనది, యవనస్తుల పరిచర్యే కదా. చాలా సంఘాల్లో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, యవనస్తులు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? బయట పార్కింగ్ ఏరియాలో ఉంటున్నారు. సండేస్, ఆదివారం ఆరాధన ఒక పక్కన జరుగుతూ ఉంటే చాలామంది యవనస్తులు బయట పార్కింగ్ దగ్గర చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, బయట ఆదివారం కలిసే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, ఆఫరింగ్ టైంలో వచ్చి ఆఫరింగ్ వేసేసి చివరిలో ఒకసారి పాస్టర్ గారికి మొహం చూపించి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. యవనస్తులు ఆదివారం ఆరాధనలో కూర్చొని వాక్యం వినటం జరుగుతుంది కొన్ని చర్చెస్లోనే. చాలా చర్చెస్లో యవనస్తులు దేవుని వాక్యం తెలుసుకోవట్లేదు, మరి హృదయపూర్వకంగా వారు దేవుని ఆరాధించట్లేదు. కారణం ఏంటంటే యవనస్తుల్ని చర్చెస్ నెగ్లెక్ట్ చేస్తున్నాయి. చాలామంది ఏమంటారంటే, మీ చర్చ్లో యూత్ మీటింగ్ జరుగుతుందా అంటే, అయితే బ్రదర్ కొంతకాలం జరిగేదండి, మరి ఎందుకో మేము ఆపేసాము, తర్వాత జరగట్లేదు అన్నారు. చాలా హృదయ భారంగా నేను చెప్తున్నాను, ప్రతి వారం అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా యవనస్తులకి ఒక యూత్ బైబిల్ స్టడీ జరగాలి. పాస్టర్ గారు లేకపోతే ఒక మంచి యూత్ లీడర్ని కలిగి ఉండండి. యవనస్తుల్ని ముందు దేవుని కొరకు సంపాదించండి, వారే రేపు లీడర్స్ అవుతారు, రేపు వారి చర్చ్ లీడర్స్ అవుతారు. సో యవనస్తులు కింద సండే స్కూల్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ బాగా జరుగుతుంది, అక్కడ కూడా దేవుని తెలుసుకోకుండా రాంగ్ ట్రాక్కి వచ్చే వాళ్ళే యూత్ అవుతున్నారు. ఈ యూత్ ఇప్పుడు కూడా దేవుని తెలుసుకోకపోతే రేపు వారు పెద్దవారిగా చర్చెస్లో లీడర్స్గా, వారి వల్ల సంఘం కూడా తప్పుదారి పడుతుంది. కనుక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, యవనస్తుల్ని ఎప్పుడైతే చర్చ్ బాగా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తారో తప్పకుండా వారు యవనస్తులు దేవుని తెలుసుకుంటారు, సంఘం ఆత్మీయంగా బలపడుతుంది. నిజమే, మన క్రిస్టియానిటీ డెవలప్ అవ్వాలన్నా యవనస్తులే కారణం, ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవాలన్నా యవనస్తులే కారణం. కాబట్టి దేవుని ప్రేమతో వారిని మనం ఎంకరేజ్ చేయాలని మేము ఆశపడుతున్నాం. మరొక విషయం ఏంటంటే, యవనస్తుల్ని ఎలా చర్చెస్ భావిస్తున్నాయంటే, డెకరేషన్ టైంలో యవనస్తులు వాడుకుంటారు, వడ్డించడానికి పరిచర్య చేయడానికి. యవనస్తులు, యవనస్తులు అంటే పరిచర్య, యవన రక్తం దేవుని కోసం వాడాలి, వాడాలి అది మంచిదే, కానీ ఏ విధంగా వాడుతున్నారంటే పరిచర్యకు వాడుతున్నారు. అసలు వారు దేవుని తెలుసుకోవాలి కదా ముందు, వారు వాక్యంలో బలపడాలి కదా. ఎంత పరిచర్య చేసినా ముందు దేవుణ్ణి తెలుసుకోకపోతే వ్యక్తిగతంగా ఆ పరిచర్య ఫలవంతంగా ఉండదు. సో మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు కనుక యవనస్తులు ముందు దేవుని వెతకాలి. మరి సంఘ కాపర్లు, సంఘాలు యవనస్తుల్ని ముందు కూర్చోబెట్టి వారికి వాక్యాన్ని మరి బోధించాలని నా యొక్క సలహా. నిజమే, మరి రేపొద్దున 2వ రాకడలో దేవుణ్ణి ఫేస్ చేసినప్పుడు, దేవా మా చర్చ్లో నేను బలలేశాను, మా చర్చ్లో నేను వడ్డించాను, నా చర్చ్లో డెకరేషన్ చేశానంటే గాడ్ డజంట్ కౌంట్ ఇట్, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావా అని చెప్పేసి దేవుడిని ప్రశ్న ఉంటుంది. కాబట్టి యవనస్తులైన మీరు ప్రత్యేకంగా ఈ పాయింట్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాం. బ్రదర్, మరి మీ పరిచర్యలో, మన పరిచర్యలో మెయిన్ లైన్ సంఘాలు అని చెప్పి మీరు ఎక్కువ భారంగా మీరు పరిచర్య చేస్తూ ఉంటారు, వారితో ఎలా కలిసి పనిచేస్తూ ఉంటారు? తప్పకుండా సిస్టర్, ఈ విషయం నేను చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. గత 9 ఇయర్స్గా వైఎఫ్జే మినిస్ట్రీ ఈజ్ అన్ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ.
యూత్ ఫర్ జీసస్ అనేది ఒక సంఘం కాదు, ఇది ఒక సువార్త పరిచర్య. అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంది, ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ అంటే సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, లూథరన్, సాల్వేషన్ ఆర్మీ, ఆర్సిఎం మొదలగు మెయిన్ లైన్ చర్చెస్, అలాగే కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్. అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తుంది వైఎఫ్జే. అనగా నిజంగా ఈ సంఘాలు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాయి, ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తుంటాయి. వైఎఫ్జే అంటే మెయిన్ లైన్ చర్చెస్కి అర్థమైంది నిజంగా. వైఎఫ్జే అంటే ఏంటో, వైఎఫ్జే చేసే పరిచర్య ఏంటో వారికి అర్థమైంది. ఎంతగానో సొంత బిడ్డల్లాగా మమ్మల్ని వారు ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఒక సంఘం కాదు, వీరు మా సంఘ బిడ్డల్ని తీసుకెళ్ళిపోవడం కానీ అలాంటి పని వారికి చేయరు, అలాంటి ఆలోచన వారికి లేదు. కేవలం మా యవనస్తుల్ని వారు ఎంతో ఎంకరేజ్ చేస్తారు, అయ్యా మా యవనస్తులు మీ దగ్గర పంపిస్తాం, మీరు వారిని ప్రోత్సహించండి అని చాలామంది పాస్టర్స్ మరి ఫోన్ చేసి మమ్మల్ని చెప్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. మరి సంఘాన్ని బలపరచడం మా యొక్క ఉద్దేశం. మరి దేవుడు మాకు ఇచ్చిన భారం కూడా అదే, సంఘంలో ఉన్న యవనస్తులు దేవుని కొరకు మంచి యూత్ లీడర్స్గా, ప్రతి సంఘంలో ఒక యూత్ లీడర్ ఉండాలి. కనుక మెయిన్ లైన్ చర్చెస్ ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నాయి. మరి మేము వారితో కలిసి ఒక పారా ఆర్గనైజేషన్గా, పారా చర్చ్గా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. యా నిజమే బ్రదర్. మరి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో కార్యాలు, ఎన్నో యూత్ రిట్రీట్స్కి మరి మనల్ని రిసోర్స్ పర్సన్స్గా మనల్ని పిలవడం జరిగింది. మరి మన టీమ్గా వెళ్ళి కూడా చాలా సంఘాల్లో వాడబడడం జరిగింది. వి ప్రైజ్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చర్చ్ మెంబర్ అండ్ కమిటీస్ ఫర్ దట్. ఈ సమయంలో మరి పరిచర్యను మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా బ్రదర్, మరి విజన్ 2025 అని చెప్పి మీరు ఎక్కువ అంటూ ఉంటారు, వాట్ ఈస్ దట్ విజన్ 2025? చాలా మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. విజన్ 2025 అనే ఆ విజన్తో వైఎఫ్జే మినిస్ట్రీ ముందుకు వెళ్తుంది. ఇది 2020 ఈ రానున్న 5 ఇయర్స్లో మేము ఒక 7-fold విజన్తో మేము ముందుకు వెళ్తున్నాం. కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మా విజన్ ఏంటంటే ఈ 2025 కల్లా అట్లీస్ట్ 30,000 యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలి. ఆమేన్. లక్షల్లో ఉన్నారు యవనస్తులు ఆంధ్రప్రదేశ్లో, అట్లీస్ట్ 1%, చెప్పుకోవడానికి ఒక 10-50% యవనస్తులు రీచ్ అవుతాం అని చెప్పొచ్చు, కానీ మరి నేను అలా చెప్పడానికి నేను సాహసించట్లేదు. అట్లీస్ట్ 1%, 1% నిజంగా ఆ యవనస్తుల్ని రీచ్ అయ్యి 30,000 యవనస్తుల్ని దేవుని కొరకు మేము సంపాదించాలి. అది మా ఆశ. ఈ సోల్ విన్నింగ్ తర్వాత మా విజన్ 2025లో భాగం ఏంటంటే డిసైపుల్షిప్, ఎవరైతే రక్షణ పొందుతారో వారిని శిష్యులుగా తయారు చేయటం. డిసైపుల్షిప్ తర్వాత లీడర్షిప్, లీడర్షిప్ తర్వాత వారి చర్చెస్లో వారు యూత్ లీడర్స్గా ఉండాలి. తర్వాత సోషల్ మీడియా ద్వారా 2025 విజన్ 2025లో భాగంగా యవనస్తులు ఈ రోజుల్లో బాగా ఎలా మనం రీచ్ అవ్వగలమంటే సోషల్ మీడియా త్రూ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలగు సోషల్ మీడియా వెపన్స్ ద్వారా వారిని రీచ్ అవ్వాలని మేము ఆశపడుతున్నాం. తర్వాత మరి కమిటీస్ని కూడా మేము ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. అలాగే అవుట్ రీచ్ అండ్ మిషన్స్ ద్వారా విజన్ 2025లో భాగంగా మరి ఇంకా అనేక మంది యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, అప్పుడే 10th ఇయర్లోనికి వచ్చేసాం, మరి వెనక్కి చూస్తే మరి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఇది సరిపోదు, ఇంకా దేవుని కోసం మనం పరిగెత్తాలి అని ఎంతగానో నేను ఆశ కలిగి ఉన్నాను. మరి ఎంతో నిజమే మీరు చెప్తుంటే, చాలా కష్టతరమైన, చాలా భారభరితమైన ఈ పరిచర్యను మీరు ఏ విధంగా కొనసాగించారు ఇప్పటి వరకు కొద్దిగా మాకు చెప్పగలరా? వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? దేవుడు అల్టిమేట్గా హీఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూ. మరి లోకానుసారంగా కుటుంబం కాకుండా మీకు ఎవరు మీకు ఎక్కువ సహాయపడుతూ ఉంటారు? తప్పకుండా సిస్టర్, నిజంగా మరి ముందుగా దేవునికి మహిమ కలగాలి. గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్. మిమ్మును తన సహవాసమును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును మీ పిల్లలను పోషించును అని వాగ్దానాలను ఇచ్చిన దేవుడు. అన్నోదకమును, పోషణమును, పోషణ ఆధారమును నేనే అని చెప్పిన దేవుడు. నిజంగా మా కుటుంబాన్ని 9 ఇయర్స్గా అద్భుతంగా ఆయన నడిపించాడు, పోషించాడు. నాకే ఒకప్పుడు కొన్నిసార్లు ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, 2 double employees లేదా 2 salaries వస్తున్న వాళ్ళే నెలాఖరికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందుల్లో అటు ఇటు చూస్తూ ఉంటారు. మాకు ఏ శాలరీ లేదు, ఏ వెనకాల ఏ సపోర్ట్ లేదు, ఫారిన్ సపోర్ట్ కానీ ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ ఎవరి అన్నదండలు మాకు లేవు. మా పేరెంట్స్ కూడా పూర్తిగా దేవుడిపై ఆధారపడమని చెప్పారు, నేర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. మనం బైబిల్లో చదివాము, విన్నాము, అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు, మన్నాను వారికి ఇచ్చాడు, వారికి దోసకాయల్ని ఇచ్చాడు,
వారికి. అలాగే ఏలియాకు కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించాడు అని మనం విన్నాం. నిజంగా మరి నా భార్య ఇక్కడ ఉంది, తనే నా ఒక సాక్షి, నేను చెప్పగలను. మరి ఎలా దేవుడు మన కుటుంబాన్ని అలాగే పరిచయం దేవుడు నడిపించాడు అని చెప్పడం, మరి ఐఎమ్ వెరీ మచ్ ఎమోషనల్ అనమాట. కనుక దేవుడు అద్భుతంగా మరి చిన్న పిల్లల్ని, మరి మాకు ఒక ఇంటి అద్దె కట్టడమే చాలా కష్టంగా ఉండేది. ఫస్ట్ మా ఇంటి అద్దె 3,500. ఆ 3,500 కట్టడానికి నెలంతా చాలా దాసేవాళ్ళం. 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, కొన్నిసార్లు 10 రూపాయలు కూడా పక్కన పెట్టేవాడిని. ఎందుకంటే నెల అయ్యేటప్పటికీ అద్దె కట్టపోతే ఇల్లు ఖాళీ చేయమంటారు. అలాగే పోషణ చాలా కష్టంగా ఉండేది. మాకు పెళ్ళైన కొత్తలో నెలంతా కలిపితే 6-7 వేలు కూడా వచ్చేది కాదు. చాలా కష్టంగా ఉండేది. అద్దె ఎక్కడ కట్టాలి, కూరగాయలు, రైస్, పోషణ, సేవ, ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేది. తనేమో మరి మంచి ఫ్యామిలీ నుంచి సమర్పించుకొని సేవకు వచ్చింది. నేనేమో చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను. కానీ దేవుడు మరి అద్భుతంగా పోషించాడు. ఆయన నేను అనుకుంటున్నాను ప్రతిరోజు కూడా మాకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్లో 3 మంత్స్ లాక్డౌన్లో ఉన్నాం, ఒక్క ప్రోగ్రామ్కి కూడా బయటికి వెళ్ళలేకపోయాం. ఎలా దేవుడు పోషించాడో ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఏప్రిల్లో మార్నింగ్ లేచి మేము ప్రేయర్ చేసుకొని బ్రష్ చేసుకున్నాం, ఒక పాస్టర్ గారు ఒక రైస్ బ్యాగ్ పంపించారు మా ఇంటికి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, రైస్ లేవు ఆ టైంకి, రైస్ బ్యాగ్ వచ్చింది. తర్వాత అలాగే మేలో, అలాగే అద్భుతంగా లాక్డౌన్ మాత్రమే కాదు 9 సంవత్సరాల్లో కూడా ఎన్నో మేళ్ళు ఉపకారాలు దేవుడు చేశాడు. బిడ్డల్ని పోషించాడు, అవసరతలు తీర్చాడు, వారి స్కూల్ ఫీజులు కానీ, కుటుంబ పోషణ కానీ, అలాగే సేవలో ప్రయాణాలకు కానీ, ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి కానీ దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. మొదటిగా దేవుడు, రెండవదిగా మా నిజంగా సేవలో పట్టించుకునే కొంతమంది బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఒక YFJ లోకల్ కమిటీ ఉంది, యూత్ ఫర్ జీసస్ లోకల్ కమిటీ. ఎంతో బాధ్యతగా ఏ పని అప్పగించినా నమ్మకంగా వారు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమించే బిడ్డలు నిజంగా సేవను చూసి ప్రోత్సహించేవారు మరి కొంతమంది ఉన్నారు. ఇలా దేవుడు అద్భుతంగా మరి పోషిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ మరి నిజం చెప్పాలి, మరి కోట్ వేసుకొని ఇంత టీవీ ఛానల్లో అలాగే మీడియా ద్వారా మాట్లాడుతున్నామంటే మీరు అనుకోవచ్చు మీకు ఉందేమో, చాలా ఉందేమో అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ దేవుడు ఒకటి నేర్పించాడు, అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు. ప్రభువు స్తుతినందునుగాక. ప్రతిరోజు కూడా మేము ఆయనపై ఆధారపడుతున్నాం. ప్రతిరోజు కూడా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ ఆయన వైపు చూడటానికి సహాయం చేస్తున్నాడు. సిగ్గుపరచట్లేదు. ఎన్నడు పస్తులు ఉంచడం కానీ, అప్పు చేయడం కానీ, నోరు తెరిచి ఇతరులను అడగటం కానీ దేవుడు ఎన్నడూ మమ్మల్ని చేయలేదు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మరి మీ ఎక్స్పీరియన్స్లో ద మోస్ట్ బిట్టరెస్ట్ ఎక్స్పీరియన్స్, బిట్టరెస్ట్ అంటే చాలా బాధాకరమైన ఒక ఎక్స్పీరియన్స్ని మాతో షేర్, మీ హృదయాన్ని బాగా కలిచివేసిన ఒక ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేయండి. తప్పకుండా సిస్టర్. 1-2 అంటున్నారు కానీ చాలా ఉన్నాయి కానీ మీరు అన్నట్టు 3 చెప్పండి. 1-2 చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను చాలా ఏది చేసినా హృదయపూర్వకంగా చేస్తాను. నేను మొహమాట పడను ఎప్పుడు. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదనమాట. ఏది చేసినా హార్ట్ఫుల్గా 100% చేస్తాను. ఒకసారి ఒక యూత్ మీటింగ్కి నన్ను పిలిచారు, స్పీకర్గా పిలిచారు. అది ఒక పెద్ద యూత్ మీటింగ్, నేను కూడా ఎంతో సిద్ధపడి వెళ్తాను. ఒక మీటింగ్కి ఏదో జస్ట్ వెళ్ళిపోవాలి, ఏదో వాకింగ్ చెప్పి వచ్చేయాలి, దులుపుకొని వచ్చేయాలి, లేదా వారు ఇచ్చే గిఫ్ట్ కవర్ తీసుకొని వచ్చేయాలి, ఇలాంటి నైజ్ ఉన్నది కాదు. నేను సేవకి డబ్బుల కోసమో జీవనాధారం కోసం నేను రాలేదు. అలా అయితే నేను ఉద్యోగం చేసుకుంటాను. జర్నలిస్ట్గా 50,000-60,000 సంపాదించగల సత్తా నాకుంది, ఆ ధీమా నాకుంది. నేను సివిల్స్ రాస్తే తప్పకుండా నేను సివిల్స్లో నేను జాబ్ సంపాదించగలనే ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. గొప్ప కోసం నేను చెప్పట్లేదు కానీ సమర్పించుకొని దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా దేవుని పని ఒక పనివాడిలాగా, ఒక పాలివాడిలాగా నేను చేస్తానని నేను దేవుని వచ్చాను. ఒక మీటింగ్కి నన్ను ఆహ్వానించారు. వాక్యం చెప్పాలి బ్రదర్, ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు మంచి పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వాలని చెప్పారు. నాకు అప్పుడు ఆ దినాన నాకు వెహికల్ 4-వీలర్ లేదు, ఏమీ లేదు. కొత్తగా అప్పుడు మినిస్ట్రీకి వచ్చాను కాబట్టి ట్రైన్లో మరి వెళ్ళాను మచిలీపట్నం. అది వెళ్తే మంచి యూత్ మీటింగ్ ఏర్పాటు చేశారు. యూత్ మీటింగ్కి అక్కడి నుంచి ట్రైన్ దిగి 1 కిలోమీటర్ నడుచుకుంటానే వెళ్ళి మరి ఆ మీటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళి అక్కడ నన్ను కూర్చోబెట్టారు. మరి వాక్యాన్ని టైం ఇస్తారేమో కదా అని 1/2 అవర్ వెయిట్ చేశాను, 1 అవర్ వెయిట్ చేశాను. మరి చివరిలో నెమ్మదిగా పక్క బిల్ చెప్తున్నారు,
అయ్యా మీకు టైం ఇవ్వలేకపోతున్నాం, మీరు తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మీటింగ్ వేరే మీటింగ్లో మీరు మాట్లాడదు అని చెప్పాను. చాలా బాధపడ్డాను. ఎందుకు, నేను గిఫ్ట్ కోసం కాదు కదా వెళ్ళింది, నేను ఏదో కవర్ కోసం కాదు కదా వెళ్ళింది, నేను ఎంతో భారంతో యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలి. వాక్యం ద్వారా ప్రభువా కొన్ని ఆత్మలు నాకు ఇవ్వు, నేను వెళ్తున్నాను నాతో నువ్వు మీరు రెండు నాయనా. కొన్ని యవనస్తుల్ని నేను ఎప్పుడు బిలిగ్రహం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. బిలిగ్రహం గారు ఒక మాట చెప్పారు, నా హృదయాన్ని హత్తుకుంది. ఏ మీటింగ్లో ప్రసంగించినా బిలిగ్రహం గారు ఇలా అనుకునేవాళ్ళంటే, ఇదే నా చివరి మీటింగ్, ఇదే నా చివరి మీటింగ్ అన్నట్టు నేను ప్రసంగిస్తాను, ఈ మీటింగ్లో కొన్ని ఆత్మలు సంపాదించాలి, నెక్స్ట్ మీటింగ్లో నేను ఉంటానో లేదో తెలియదు, కొంతమంది నరకానికి వెళ్ళిపోతారు. అది నా హృదయాన్ని హత్తుకుంది. నేను కూడా ఎప్పుడు అదే భావిస్తాను. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏ స్వార్థ సభకు వెళ్ళినా ఆత్మలు రక్షించాలి. ప్రభువా నాకు కొన్ని ఆత్మలు లేవు. నేను ఎప్పుడు నా భార్యతో కూడా అదే చెప్తాను, నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, జీవించే కొద్ది కాలం మనం నమ్మకంగా పరిచర్య చేద్దాం. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు, జీవించే కాలం మాత్రం దేవుని కోసం జీవిద్దాం. అంత అవమానం, అంత బాధ నాకు కలిగింది. ఇంత కష్టపడి నేను వెళ్తే, సిద్ధపడి వెళ్తే అసలు నాకు అవకాశం, నన్ను పిలిచి అవమానం పరిచాడు. అలాగే నాకు చాలా బాధ కలిగింది అనమాట. నాకేమి నా పేరు చెప్పవసరం లేదు, పబ్లిసిటీ చేయవసరం లేదు. వాక్యం చెప్పమని పిలిచి, వాక్యం అవకాశం ఇవ్వకుండా నన్ను పంపించినప్పుడు సేవలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడేమో అనుకున్నా. అది మొదటిది. రెండోది, ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక స్వార్థ సభకు వెళ్ళాను. రాత్రి 1 గంట అయిపోయింది. రాత్రి నేను గ్రామాలకు వెళ్తాను ఎక్కువగా. మెసేజ్ నాకు ఎప్పుడు ఇస్తారంటే 11 గంటలకు ఇస్తారు, నైట్ 11 ఇంటికి ఇస్తారు. నాకు అలవాటు 11 గంటలకి ప్రారంభించిన మీటింగ్ 12:30 వరకు గంటన్నర బాగా మరి స్వార్థ సభలో మంచి ఉజ్జీవంగా దేవుని వాక్యాన్ని అందించాను. ఆల్టర్ కాల్ ఇచ్చాను, చాలామంది తీర్మానం తీసుకున్నారు, బాగా జరిగింది. కొన్ని 100 మంది వచ్చారు, బాగా జరిగింది. అప్పట్లో నాకు 4-వీలర్ కూడా లేదు, మరి బైక్ వేసుకొని నేను అలాగే ఇంకో బ్రదర్ కలిసి మరి ఆ మీటింగ్కి నేను వెళ్ళాం. ఇక్కడే అది పామర్ నుంచి లోపలికి అనమాట, పల్లెటూరు ఘంటసాల నుంచి ఇంకా లోపల పల్లెటూరు. అది వెళ్ళినప్పుడు మీటింగ్ 1 గంట అయిపోయింది. మరి తిరిగి బైక్ మీద మేము వస్తున్నాం. వస్తున్నప్పుడు మరి పామరు దాటిన తర్వాత బైక్ ఆగిపోయింది. అది చూస్తే, తీరా చూస్తే అది చైన్ ప్రాబ్లము, అలాగే పంచర్ పడిపోయింది. నైట్ 1 గంట, అక్కడికి వచ్చేటప్పటికి 1:30 అయింది. మిడ్ నైట్ హైవే వేస్తున్నారు, అప్పుడు బందర్ విజయవాడ హైవే పనులు జరుగుతున్నాయి. చిమ్మ చీకటి, కటిక చీకటి, మొత్తం రాళ్ళు పరిచారు రోడ్డు మీద. ఒక చిన్న వైపు నుంచి వెళ్ళాలి మనం. నాకు చాలా బాధ అనిపించింది, చాలా అలసిపోయాను నేను అప్పటికి. నాతో పాటు వచ్చిన బ్రదర్ కూడా ఆయన అంత ఆయన అడిగే పరిస్థితి కూడా లేదు. పంచర్ పడింది, ఆయన్ని నడపమని చెప్దామని అడగలేకపోయాను. నేనే దాని బండిని నడిపించుకుంటూ, ఒక కొంచెం నడిపిస్తే పెద్ద ప్రాబ్లం లేదు, పంచర్ అయింది బండి. అలాంటి బండిని 12 కిలోమీటర్లు నడిపిస్తూ కంకిపాడు వరకు అలా నడిపిస్తూ వచ్చాను అన్నమాట. నా ప్యాంట్ షర్ట్ మొత్తం తడిసిపోయింది, మొత్తం చెమటలు. ఎందుకంటే బండి ఎక్కడ పెడదామన్నా ఎవరూ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపించింది, ఏంటి ప్రభువా ఇంత పనిష్మెంట్, ఇంత బాధ, ఇంత వేదన అని నాలో నేను చాలా ఏడ్చుకున్నాను అన్నమాట. చాలా బాధపడ్డాను. నేనే ఉద్యోగం చేసుకుంటే ఎంతో సంపాదిస్తాను, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ సేవ నిమిత్తం దేవుడు అనుమతించాడు, దేవుడు నాకు నేర్పించాడు. నేను ఎప్పుడు దేవుని బ్లేమ్ చేయను, దేవుడు నన్ను నలిపాడు, ఆయన సేవలో పాఠాలు నేర్పించాడు, దృఢపరిచాడు. కనుక ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి ఎన్నో ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన దేవుడు గొప్ప దేవుడు. నిజమే బ్రదర్, మరి మీరు చెప్తుంటే మరి ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను బిడ్డలతో ఇంట్లో ఉండి నైట్ టైం నేను రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మరి బ్రదర్ అసలు ఫోన్ కూడా చేసి చెప్పరనమాట. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేము బాధపడతాం, మేము టెన్షన్ పడతాం. తనే దేవునితో స్వయంగా పర్సనల్గా ఆయన మాట్లాడుతూ, ఆయన ప్రార్థనలో గోజాడుతూ తను ఫేస్ చేస్తారు, కానీ ఫ్యామిలీని ఎక్కువ ఆయన ఇన్వాల్వ్ చేయరనమాట. నెమ్మదిగా ఆ ఫస్ట్ ఇన్సిడెంట్, ఆ యూత్ మీటింగ్ ఇన్సిడెంట్ అయితే ఒకసారి 2-3 డేస్ అయిన తర్వాత నెమ్మదిగా చెప్తున్నారు, ఇట్లా అయిందో చెప్పి నన్ను ఇలా చేశారు, నేను కామ్గా వచ్చేసాను, వాళ్ళు మళ్ళీ వెనకాల వచ్చారు నాతో అని చెప్పేసి అంటే, నాకు నేనైతే నేను కొద్ది ఫాస్ట్గా ఉండనమాట, మా యవనస్లు కూడా తెలుసు, ఏదన్నా అనుకుంటే వెంటనే చెప్పేస్తాను.
మరి అంత టాలెంటెడ్ పర్సన్ని అంత సమర్పించుకున్న సేవకుల్ని ఆ విధంగా వాళ్ళు చేశారు అని చెప్పేసి నాకు వెంటనే కోపం వచ్చింది. కానీ బ్రదర్ మాత్రం లేదు, దేవుడు చూసుకుంటాడు, నేను అంత దేవునికి ఆయన అప్పు చెప్పేశాను అని చెప్పేసి తిరిగి రావడం జరిగింది. మరి ఈ బైక్ విషయం అయితే మరి పర్సనల్గా ఆయన ఆ విధంగా దేవునితో చేసినప్పుడు మరి అది కూడా మీరు చెప్తే బాగుంటుంది కదా. అది కంకిపాడు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ని అడుగుదామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పాపం అది 3 అయింది. మరి ఎర్లీ మార్నింగ్ 3 ఆయన వెంటనే డోర్ తీసి, అయ్యా మా ఇంట్లో ఉండండి, మాతో ఉండండి పర్వాలేదు అన్నప్పుడు, లేదండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు నా కోసం ఇంట్లో, మరి సిస్టర్ను ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్నమాట, మరి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఉంటారు, డాడీ ఎప్పుడు వస్తారా అయితే హస్బెండ్ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం కనుక. మరి ఆయన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన బైక్ ఇచ్చారు, మరి ఆయన బైకే వేసుకొని మరి ఇంటికి వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది 4 అయింది అన్నమాట. కనుక ఎంతో బాధపడ్డాను, అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, పరిచర్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఇప్పటికీ మేము ఆ వేలో వెళ్తున్నప్పుడు ఆ స్పాట్ చూడంగానే ఆ హార్ట్స్ విల్ బీ మెల్టెడ్ అనమాట. దేవుడు చేసిన కార్యం, దేవుడు మమ్మల్ని ఈ స్పాట్లోనా నడిపి నలిపాడు, ఇక్కడే కదా మాకు దేవుడు ఆ ఎక్స్పీరియన్స్ గుండా మమ్మల్ని నడిపించాడు అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్రదర్ షేర్ చేసుకున్న ఆ హైవే పాయింట్లో. సో థ్యాంక్ యూ బ్రదర్, మరి చాలా హ్యాపీగా మీరు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోండి. ఒకటే అన్నారు కాబట్టి అంటే చాలా ఉన్నాయి, కానీ హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను లయోలా కాలేజీలో నేను చదువుకున్నాను ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ 5 ఇయర్స్ లయోలా. లయోలా కాలేజ్ ఆడిటోరియం నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, యూత్ మినిస్ట్రీ చేస్తున్నాము ఒక కాలేజీలో మనం పెట్టాలి, ఎందుకంటే చర్చెస్లో పెడితే, ఒక చర్చ్లో పెడితే మరొక చర్చ్ వారు రావడానికి ఇబ్బందిగా ఉంటుందేమో, కానీ ఒక న్యూట్రల్ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. చాలామంది పెద్ద పెద్దవారు పెట్టే లయోలా ఆడిటోరియంలో నేను పెట్టగలనా, ప్రభువా ఒక అవకాశం ఇవ్వనాయనా అని అటు వెళ్ళేటప్పుడల్లా బైక్ మీద చూస్తూ ప్రార్థన చేసేవాడిని. నిజంగా మరి 2018లో అంత పెద్ద ఆడిటోరియంలో విజయవాడలో, మరి అదే పెద్ద ఆడిటోరియం కదా, మరి ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో లయోలా కాలేజీలో మొట్టమొదటిసారి మరి చిన్నవారం అయినప్పటికీ దేవుడు అవకాశం ఇచ్చాడు, అద్భుతంగా జరిగింది. ఫుల్ ప్యాక్ ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయింది, నా కడుపు నిండిపోయింది అన్నమాట. పెట్టాం కానీ మరి ఎవరొస్తారు, వస్తారా రారా, టెన్షన్ ఉంటుంది కదా, ఎంతో టెన్షన్ పడ్డాం. కనుక మేమేం పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టలేదు, భారంగా ప్రార్థన చేసాం, కన్నీరు కార్చాం, కష్టపడ్డాం, హార్డ్ వర్క్ చేసాము. దేవుడు ఆ లయోలా ఆడిటోరియం ప్యాక్ అయింది, మంచి వర్తమానం, ఆత్మీయ విందు. నేనేంటంటే ఎవరిని వేరే స్పీకర్ని ఎవరిని పిలిచినా ఫస్ట్ నేను తీసుకుంటాను ఫస్ట్ సెషన్, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను వాక్యం అందించకపోతే నాకు తృప్తి ఉండదు. ఎవరు ఎంతమంది వచ్చి చెప్పినా నేను నా భారాన్ని, మరి యవనస్తుల మధ్య భారాన్ని, సువార్తను మరి ప్రకటించాలన్న ఆశ. మరి మార్నింగ్ సెషన్లో సువార్త ప్రకటించినప్పుడు మరి సుమారు మరి 69 మంది 70 మంది యవనస్తులు ముందుకు వచ్చి తీర్మానం తీసుకున్నారు. చాలా నా హృదయం ఉప్పొంగింది. లయోలా ఆడిటోరియం అంతా ప్యాక్ అయ్యి అందరూ సంతోషంగా తృప్తిగా వెళ్ళారు. నిజంగా ది హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మినిస్ట్రీ అని నేను అది ఒకసారే కాదు, దేవుని కృప చొప్పున రెండవసారి ఇంకొకసారి కూడా మేము ఆ నెక్స్ట్ ఇయరే మళ్ళీ మేము సేమ్ ప్లేస్లో అదే విధంగా దేవుడు ఎక్కడా తక్కువ చేయకుండా మమ్మల్ని అప్పుల పాలవకుండా ముందు. చాలామంది సేవకులు అప్పుల పాలైపోతూ ఎంతో కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్తారు, కానీ దేవుడైతే మాకు ఎప్పుడు డెఫిసిట్ అని లేకుండా, ఏమీ లేకుండా మేము స్టార్ట్ చేస్తాం, కానీ సమృద్ధితో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడుగా ఆయన ఉన్నారు. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ అంతరంగాన్ని మాతో కలిసి మీరు ఎన్నో విషయాలు మాకు మీరు షేర్ చేసినందుకు దేవుని దగ్గర మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వి అష్యూర్ యూ దట్ మీకోసం మన ప్రేక్షకులందరూ ప్రార్థన చేస్తారు, మీరు ఇంకా బలమైన దేవుని కోసం ఒక మంచి బుల్లెట్ లాగా మీరు వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమార్థమై మీరు వాడబడాలని మా అందరి ప్రార్థన అయ్యింది. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895. గాడ్ బ్లెస్ యూ.